సిఐటియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు కోరారు. చీరాల సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ నినాదం ముసుగులో చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చి రైతులను వ్యవసాయాన్ని కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిల్వ పరిమితిని ఎత్తేసి కంపెనీల దయాదాక్షిణ్యాలకు రైతులను బలి చేస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న కార్మిక సంఘీభావ ర్యాలీకి హాజరు కావాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నింటినీ సమూలంగా మార్చివేయాలి, రద్దు చేయాలని చెప్పేసి రైతులు కోరుతూ ఉన్నారు. రైతులు కోరుతున్నటువంటి కోరిక న్యాయమైంది. దాన్ని సిఐటి తరఫున, కార్మిక సంఘాల తరఫున మేము బలపరుస్తున్నాం. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, అన్ని తరగతుల ప్రజలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. గ్రామ గ్రామాల యూనియన్లో, ఫ్యాక్టరీల్లో, రంగాల్లో, సంస్థల్లో రైతుల పోరాటానికి మద్దతుగా ఈరోజు కార్మిక సంఘాలను నిలబడతాయని చెప్పేసి తెలియజేస్తూ, అందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లని జనవరి 7, 8, 7లో ముట్టడించేస్తున్నాం. అందువల్ల ఒంగోలులో, ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణంలో ఈ నెల 7వ తేదీ జరుగుతున్నటువంటి చలో కలెక్టరేట్ని జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.